అందరికీ నమస్తే. ఏంటి చింతచిగురు కోస్తున్నాను అనుకున్నారా? నేను ఊర్నే కొట్టలేదండి. నేను దేని కోస్తున్నాను మీరు గెస్ చేయండి. ఈ రోజు నేను చింతచిగురు మటన్ చేస్తున్నా. చాలా మంచి రెసిపీ అన్నమాట ఇది. మంచి టేస్ట్ గా కూడా ఉంటుంది. తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే చెట్టుది చింతచిగురు కోసి ముక్కాల కేజీ అంటే 750 గ్రామ్స్ మటన్ తీసుకుని చింతచిగురు చేస్తున్నాను అన్నమాట. దీంట్లో ఏమేం వేస్తానో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను రండి. ఒక పెద్ద టమాటా, 7 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు. చింతచిగురుని శుభ్రంగా కడుక్కొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగా 4 చెంచాల ఆయిల్ వేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, 1 చెంచా జీలకర్ర, 4 ఇలాచి, 6 లవంగాలు, 3 చెక్క పలుకులు. అలాగే కాస్త కరివేపాకు. వెంటనే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. 2 నిమిషాల తర్వాత పోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచానార, 1/2 చెంచా పసుపు కూడా వేసుకుని 2-3 నిమిషాలు బాగా కలుపుకుందాం. ఇప్పుడు చింతచిగురు వేసుకుని 3 నిమిషాలు బాగా వేగిన తర్వాత మటన్ వేసేసుకుందాం. మటన్ కలుపుకున్న వెంటనే 3 చెంచాల కారం కూడా వేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు, టమాటాలు వేసుకుని 3-4 నిమిషాలు మగ్గించుకుందాం. టమాటాలు కాస్త మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 1 చెంచా గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ తీసేసి 7-8 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఎనిమిది నిమిషాలు అయిందండి మూత తీసేస్తున్నాను. చూసారా, మటన్లో నుంచి నీళ్ళు వచ్చి బాగా ఉడుకుతుంది మటను. ఇప్పుడు నేను 1 గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను, అంటే గ్రేవీకి సరిపడా. నాకు ఈ మాత్రం వాటర్ సరిపోతుంది. చూసారా గ్రేవీ ఎలా ఉందో. మీరు కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. నాకైతే ఈ మాత్రం సరిపోతుంది. ఏమండి, ఓకే. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. హై ఫ్లేమ్లో 2 విజిల్లు, మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు వస్తే ఆల్మోస్ట్ మన చింతచిగురు మటన్ అయిపోయినట్లే. అయిపోయిందండి. ఇవి ఓపెన్ చేస్తున్నాను. కాస్త కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు కూడా సరిపోయిందో లేదో మీరు ఇప్పుడే చూసుకోవాలన్నమాట. చాలాపోతే వేసి కలుపుకోవచ్చు. ఓకే, చూసారా చింతచిగురు మటన్కి గ్రేవీ ఇలాగే ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే చింతచిగురు పంటి కింద తగిలి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే మటన్ చింతచిగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం.
చాలా బాగుందండి మటన్ చింత చిగురు కదా పొల్లపొల్లగా కూర మంచి టేస్ట్ గా ఉంది సూపర్ ఉంది చాలా బాగుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇదే మసాలాతో వండుకోండి చాలా రుచిగా ఉంటుంది మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే థాంక్యూ